الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وإنك لعلى خلق عظيم. ప్రేక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం నైతిక శిఖరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అభిమాన మిత్రులారా, మనం ఒక వ్యక్తిని అభిమానించాలి అంటే అతను చేసిన ఉపకారమైనా ఉండాలి, లేదా అతనిలో గొప్ప గుణం ఏదైనా ఉండాలి. సకల సుగుణాల నిలయం ఎవరు అంటే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు దైవ దౌత్యం ప్రసాదించబడక పూర్వమే సాదిక్ అమీన్ అన్న బిరుదులు దక్కాయి. జాతి ప్రజలు ఆయనంటే అభిమానంతో గౌరవంతో ఆయన్ను ఆయన పేరుతో పిలవడానికి బదులు సాదిక్ మరియు అమీన్ అని పిలిచేవారు. అంటే సత్యవంతుడు, నిజాయితీపరుడు. కనుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 25 ఏళ్ళు నిండాయి. ఆ సమయంలో స్వర్గం నుండి పంపబడిన స్వర్గపురాయి హజరే అస్వద్, ఏదైతే ముందు పాలకన్నా తెల్లగా ఉండేదో ఆ తర్వాత పాపాల మూలంగా ప్రభావితమై నల్లబడిందో, ఆ రాయిని కాబాలో ఓ మూల అమర్చే నిమిత్తం మక్కా పట్టణంలో నివసించే పలు తెగల వారు గొడవ పడ్డారు. ఆ రాయిని అమర్చే బాధ్యత, అదృష్టం, భాగ్యం మాకే దక్కాలని ఒకరంటే, లేదు మాకే దక్కాలని మరొకరు, అలా అందరు. చివరికి కొందరు పెద్దలు కలుగజేసుకొని, రేపు ఇక్కడ ఉన్నవారు కాకుండా ఇవేమీ తెలియని ఒక వ్యక్తి ఎవరైతే తొలుత మక్కాలో ఉన్న ఆ ఫలానా తలుపు నుండి ప్రవేశిస్తారో వారు ఇచ్చిన తీర్పునే అంతిమ తీర్పుగా అంగీకరించండి అని చెప్పినప్పుడు అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆ మార్గం గుండా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రావడం జరిగింది. ఇది దైవ దౌత్యానికి పూర్వం జరిగిన సంఘటన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడగానే
వారి సంతోషాలకి అసలు మేర లేకుండా పోయింది, అంతు లేకుండా పోయింది. అరచి గోల చేసేంత పని చేశారు ఆనందంతో. అమీన్ వచ్చేశారు, సాదిక్ వచ్చేశారు, ఇక ఈయన ఏ తీర్పు ఇచ్చినా ఇంకా తీర్పు ఇవ్వలేదు, ఏ తీర్పు ఇచ్చినా మాకు సమ్మతమే. సుబ్హానల్లా, గమనించండి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది. వెన్నుముక వ్యక్తిత్వం గల వ్యక్తులకే వెన్నుముక ఆయన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాంతం వారి వివాదాన్ని విన్న తర్వాత ఓ చాదరు తెప్పించి దాన్ని పరచమన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రాతిని ఆ చాదర్లో ఆ గుడ్డలో పెట్టారు. మధ్యలో ఎవరైతే గొడవ పడుతున్నారు వారందరినీ ఒక్కో మూల పట్టుకొని, ఆ తెగకి చెందిన పెద్దని ఒక్కో మూల పట్టుకొని ఎత్తమని చెప్పారు. అందరూ ఎత్తగా ఆ రాయిని మళ్ళీ అక్కడి నుంచి తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మూలన అమర్చి చేశారు. ఎంతటి యుక్తితో ఆయన వ్యవహరించారు అంటే రక్తపాతానికి సైతం దారితీసే ఆ మహాభయంకరమైన వివాదాన్ని ఎంతో చక్కగా సులువుగా సునాశయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిష్కరించేసరికి జాతి మొత్తం అనేది సంబరపడిపోయింది. అభిమానమిత్రులారా, ఇది ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెన్నుముక వ్యక్తిత్వం. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే దైవ దౌత్యాన్ని పొందిని దైవ ధర్మాన్ని దైవ సందేశాన్ని ప్రజల వరకు చేరవేశారో, ఆయన బలమైన వ్యక్తిత్వం వారికి తెలుసు గనుక ఆయన వ్యక్తిత్వం మీద బురద జల్లే యొక్క ప్రయత్నం ఏ ఒక్కడూ చేయలేదు. అయితే ఇతనికి పిచ్చి పట్టింది అనేవారు, ఏదో మాకు తెలియని కొత్త విద్య నేర్చుకువచ్చాడని చెప్పేవారు, ఏదో ఇతనికి మంత్రతంత్రాలు తెలిసిపోతున్నాయి తత్కారణంగా ఇతని మాటలకు ప్రజలు అలానే అనేది ముగ్ధులైపోతున్నారు అని ఇలా అనేవారే కానీ ఆయన వ్యక్తిత్వం మీద ఏ ఒక్కరూ వేలెత్తి చూపిన సందర్భాలు లేవు. అభిమానమిత్రులారా, ఆయన ఉద్యమం లేవదీసినాక సత్య ఉద్యమం అనేది ఊపిరి పోసుకొని రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమవుతూ ముందుకు సాగుతుంటే ఎన్నో విధాలుగా ఆయన లొంగదీసే ప్రయత్నం అనేది చేశారు. సామదాన భేద దండోపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉపయోగించారు. సామ పద్ధతిని ఉపయోగించారు. ఓ సంవత్సరం నువ్వు మా ఇలవెల్పులను ఆరాధించు, ఓ సంవత్సరం మేము నువ్వు చెప్పే నిజదైవాన్ని ఆరాధిస్తామన్నారు ప్రవక్త సలసం ససేమిరా అన్నారు. దాన పద్ధతిని అవలంబించారు. ఒక వ్యక్తినే పంపించారు ఆయన. నువ్వు ఒకవేళ ఈ ఉద్యమ మూలంగా ధనాన్ని కూడబెట్టుకోవడం అనే నీ ఉద్దేశమై ఉన్నట్లయితే యావత్ అరబ్బు ప్రపంచంలో గల యొక్క ధనాన్ని తీసుకువచ్చి రాసుల లెక్కలని ముద్ర పడేస్తాం. అయితే ఈ సత్యోపదేశాన్ని ఆపి, లేదా ఒకవేళ దీని వెనకాల స్త్రీ వ్యామోహం దాగి ఉన్నట్లయితే చెప్పు, అరబ్బు స్త్రీలోనే అంధగత్యలను తీసుకొచ్చి నిలబెడతాము. ప్రవక్త సలహా సమారు ససేమీరా లేదన్నారు. లేదు ఒకవేళ నీకు చేతబడి చెయ్యబడింది, ఆరోగ్యం బాగలేదు, మానసిక స్థితి బాగోలేదని ఉంటే చెప్పు, బ్రహ్మాండమైన వైద్యుల్ని తీసుకొచ్చి వైద్యం చేపిస్తాను. అన్ని శాంతంగా ప్రశాంతంగా విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని ఖురాను పలుకుల్ని ఆ వ్యక్తికి చదివి వినిపించారు. తన నిర్ణయాన్ని మార్చుకొని జాతి వద్దకు వెళ్ళి, అయ్యా అతని మార్గాన్ని అతను మీరు వదిలేయండి, ఒకవేళ అతను
గెలిచినట్లయితే మీకు గర్వకారణం అవుతుంది. ఒకవేళ అతను ఓడిపోయినట్లయితే మీరు చేయాల్సింది ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు చేసేస్తారు. ఎందుకు మీరు పోయిపోయి ప్రమాదంలో పడతారు అని తిరిగి సలహా ఇచ్చేసరికి ఇతను వెళ్ళినప్పుడు ఒకలా ఉన్నాడు, వచ్చేసరికి అనేది మారిపోయాడేమిటి అని వారే ఆశ్చర్యపోయారు. ఇన్ని ప్రలోభాలకి గురి చేశారు. అయితే ప్రవక్త సలహాసం ఎక్కడ అనేది తొలగలేదు, అడ్జస్ట్ అవ్వలేదు, కాంప్రమైజ్ కాలేదు, చివరికి విభేదించారు. మార్పు అంతే కదండి, ముందుగా విభేదించబడుతుంది, వ్యతిరేకించబడుతుంది, ఖండించబడుతుంది, దండించబడుతుంది, బహిష్కరించబడుతుంది, అంతిమంగా అంగీకరించబడుతుంది. విభేదించారు, ఆయన వెంబడించేవారు, ఇతని మాట వినకండి, ఇతను పిచ్చోడు, మిమ్మల్ని పిచ్చోళ్ళుగా చేసేస్తాడు, మిమ్మల్ని మార్గభ్రష్టులుగా మార్చేస్తాడని ఎక్కడ ఆయన వెళ్ళినా ఎవరితో కలిసినా ఆయన వెన్నంటే ఉండేవారు, ఆయన మీద దుమ్మెత్తి పోసేవారు, బండభూతులు తిట్టేవారు, శాపనర్థాలు పెట్టేవారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని ఏమి అనేవారు కాదు, వారిని సైతం ఆ సత్య మార్గం వైపునకు పిలిచేవారు. నేను తీసుకువచ్చిన ఈ సత్యవచనం ఎంత బలమైనది అంటే తమ్లికుల్ అరబ వల అజమ్, దీన్ని గనక మీరు నమ్మినట్లయితే అరబ్బుల మీద కూడా మీ పరిపాలన ఉంటుంది, అరబ్బేతరుల మీద కూడా మీ పరిపాలన ఉంటుంది, పరిపాలన అనేది మీ పాదాక్రాంతం అవుతుంది అని ప్రవక్త సలహా వారు చెప్పారైతే జాతి అర్థం చేసుకునే స్థితిలో లేదు. చివరికి దండోపాయానికి సైతం సిద్ధమై ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సంహరించాలి, అంతముందించేసాలి అనేక కుట్రలు కూడా పన్నడం జరిగింది, ప్రయత్నాలు కూడా జరిగే. అన్నిటి నుండి కాపాడే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన్ను గట్టెక్కించాడు. మదీనా వెళ్ళిన మీదట విజేతగా మక్కాలో ప్రవేశించిన తర్వాత అలా ప్రయత్నించిన వారందరూ భయం గుప్పెట్లో బతుకుతున్న సందర్భంలో లా తస్రీబ అలైకుముల్ యోమ్, మీ మీద ఈరోజు ఎలాంటి శిక్ష అనేది ఉండదు, మీరందరూ స్వేచ్ఛాపరులే అని క్షమించి ఒక్క మాటలో వదిలేశారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దీనికి మించిన వెన్నుముక వ్యక్తిత్వం ఎవరిదైనా ఉండగలదా? ఆలోచించండి సోదరులారా. కనుక అభిమాన మిత్రులారా, కేవలం కొన్ని విషయాల్ని మాత్రమే నేను ముందర పెట్టాను, మరి కొన్ని విషయాల్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర జైద్ రజియల్లాహు అన్హు గారు పనిచేసేవారు. జైద్ రజియల్లాహు అన్హు గారు ఎవరంటే గొప్ప వంశానికి చెందిన బిడ్డ. ఆ కాలంలో ఆయన్ను అపహరించి అన్యాయంగా తీసుకువచ్చి అంగడిలో ఓ సామానులాగా అమ్మేయడం జరిగింది. చివరికి ఇటు అటు అవుతూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆయన రావడం జరిగింది. ప్రపంచం మొత్తం చూసిన ఆయన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఎంత ప్రభావితులయ్యారు అంటే వారి బంధువులనే ఒక వ్యక్తి ఓసారి ఆయన్ను చూసి బంధువర్గానికి చెప్పడం జరిగింది. జైద్ రజియల్లాహు అన్హు గారి యొక్క అమ్మ నాన్నలు కానీ బాబాయిలు కానీ బంధువర్గాన్ని అందరూ వచ్చారు. అందరూ బతిమిలాడుతున్నారు, బాబు వచ్చి మాతో పాటు ఈ బానిస బతుకు నీకు అనవసరం, నువ్వు ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, గొప్పిట్టి బిట్టావి నువ్వు, నిన్ను బంగారంగా చూసుకుంటాము, పువ్వుల్లో పెట్టి పెంచుకుంటాము అని ప్రాధేయపడినా లేదు, నేను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో తరించాలనుకుంటున్నాను, ఇదే నా జీవిత ధ్యేయం, నన్ను మీరు డిస్టర్బ్ చెయ్యకండి అని సొంత తల్లిదండ్రులకే ఆయన చెప్పి పంపించేశారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈరోజు పేగు తెంచుకున్న పేగు బంధంగాకి పుట్టినాక పిల్లలే అనేది అమ్మా నాన్నల్ని పట్టించుకోవడం లేదు, అవునా కదండి. అలాంటిది అసలు పరిచయమే లేని ఒక వ్యక్తి దగ్గర కొంతకాలం ఉండి ఆయన ప్రవర్తకు అంతగా ప్రభావితమై ఆ మాట అనగలిగాడు అంటే ప్రవక్త సలహాసం వారి ప్రవర్తన ఎంత ఆదర్శవంతంగా ఉండేదో ఒకసారి మనం ఆలోచించాలి. కనుక ఆయన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పిన మాట ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ బంధువు అయినా సరే
ఏ స్థాయిలో అతను అభిమానాన్ని ప్రేమను కురిపించగలడో దానికి మించిన స్థాయి ప్రేమ అభిమానం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా నేను పొందుతున్నాను అన్న. అలాగే 10 సంవత్సరాల పాటు ఆయన సేవ చేసుకున్న హరత్ అనస్ రజియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, కాన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అహ్సనన్ నాసి వ అష్జఅన్ నాస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలో కల్లా గొప్ప ప్రవర్తన కలిగిన వారు, ప్రజలందరిలో కల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప ధైర్యవంతుడు అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక అలీ రజియల్లాహు అన్హు గారు చెబుతున్న మాట, భీకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువులు భీకరంగా దాడి చేస్తున్న యొక్క వేళలో మాలోని ఎంతటి వీరుడైనా ఎంతటి శూరుడైనా సరే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల వెళ్ళి ఆయన ఆశ్రయం పొందేవారు. అయితే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి భీకర పోరులో సైతం వెనుకడుగు వేసేవారు కాదు. వీరులకు శూరులకు ధైర్యం ఇచ్చే యొక్క మహాపర్వతం ఎవరు అంటే, అభిమాన సోదరులారా, ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా وإنك لعلى خلق عظيم అని ఏదైతే కితాబ్ ఇచ్చాడో అది ఊరికే ఇవ్వలేదు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా మీరు శీల శిఖర అగ్రభాగాన్ని అధిరోహించి ఉన్నారు, దానికి పైన మరో భాగం లేదు. ఎవరైనా సరే ఆయన ఆదర్శమనే అద్దంలో చూసుకొని పరిపూర్ణులుగా మారడానికి మనం ప్రయత్నించాలి. ఆయన మించిన ప్రవర్తన అనేది, ఆయనకు మించిన మంచి అనేది ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యం కాదు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమానమంతులారా, ఆయన ప్రవర్తన ఎలాంటిది అంటే, అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు గారు సెలవిస్తున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి ఎప్పుడు వెళ్ళినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో ప్రేమగా మందస్మితంతో నవ్వుతూ నాతో పలుకరించి, ఆయన ఆ పలుకరింపు చూసి ఆ ప్రేమ చూసి నేను ఒక విధమైన భ్రాంతికి లోనయ్యాను. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికన్నా ఎక్కువగా నన్నే అభిమానిస్తున్నారు అన్నది. ఆయన చెప్తున్నారు నేను ఒక్కడి కాదు, ఆయన పవిత్ర సన్నిధిలో ఎంతమంది అయితే వచ్చేవారో వందలు వేలల్లో ఉన్న వారందరి భావన ఇలానే ఉండేది, వారందరూ ఇలానే భావించేవారు. కనుక ధైర్యం చేసి నేను ఓ రోజు అడిగేశాను. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమరికి అత్యంత ప్రియులైన వ్యక్తులు ఎవరు అంటే, ప్రవక్త సల్లల్లాహు వారు అబూబకర్ అని అంటే ఆయన తన పేరు చెప్తారనుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత తన పేరు చెప్తారని మళ్ళీ అడిగితే ఉమర్ రజియల్లాహు తాలాను అన్నారు. మళ్ళీ తన పేరు చెబుతారని మళ్ళీ అడిగితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అని అన్నారు. మళ్ళీ తన పేరు చెబుతారని మళ్ళీ అడిగితే అలీ రజియల్లా. ఇలా ఆయన ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలి, ఎంతగా ఎవరిని అభిమానించాలనేది ఆయన మనసులో ఉంది. అయితే ఆయన ప్రవర్తన ఎంత గొప్పగా ఉండేది అంటే, ప్రతి వ్యక్తి నన్నే ఆయన అందరికన్నా ఎక్కువగా అభిమానిస్తున్నాడు అన్న యొక్క ఇది ఈయనటువంటి గొప్ప భావనలో ఉండేవారు. అంటే సోదర ద్వారా ఈరోజు కాదు, మానవ చరిత్రలోనే అలా ఫలానా వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని అందరికన్నా ఎక్కువ అభిమానిస్తున్నాడు అని చెప్పగలిగే మరో వ్యక్తి మానవ చరిత్రలో ఉందా అన్నాక ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప ఇంకెవ్వరూ లేదు అన్నది దీనికి సరైన సమాధానం. అలాగే అభిమానమంతులారా, సుమామా బిన్ అస్సాల్ రదియల్లాహు అన్హు గారు ఆయన ముందు ధర్మానికి శత్రువుగా ఉండేవారు. అంతేకాదు ధర్మాన్ని పాటించే వారిని దయరహితంగా నిర్దాక్షిణ్యంగా చంపడానికి బయలుదేరిన వ్యక్తి, యుద్ధ నేరస్తుడు పట్టుబడ్డాడు, ఓ తెగకు నాయకుడు పట్టుబడ్డాడు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని మస్జిద్లో బంధించారు. రోజు వచ్చేవారు, కుశల ప్రశ్నలు అడిగేవారు, యోగక్షేమాలు విచారించేవారు, వెళ్ళిపోయేవారు.
అలాగే నీ అభిప్రాయం ఏమిటి అని కూడా తెలుసుకునేవారు. అంతే, ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను చేసిన నేరానికి మీరు కనుక నన్ను చంపేసినట్లే దానికి నేను అర్హుణ్ణి. ఒకవేళ నన్ను వదిలేశారనుకోండి మీరు మేలు చూస్తారు. ఇలా కొన్ని రోజుల తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వదిలేశారు, శిక్షించకుండా వదిలేశారు సోదరులారా. స్వయంగా ఆ వ్యక్తి చెప్తున్నాడు, నేను చేసిన నేరానికి నన్ను చంపేసినా తప్పు లేదంటున్నాడు ప్రవక్త సల్లల్లాహు వారు వదిలేశారు. మరి వదిలేసిన వ్యక్తి వెళ్ళిపోయాడండి. అలా విడుదలైన ఆయన నేరుగా వెళ్ళి ఒక బావిలో స్నానం చేసి మళ్ళీ మసీదుకి తిరిగి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమిటయ్యా వదిలేశాం కదా మళ్ళీ వచ్చావేంటి అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట, నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను. ఏ విషయం మార్చింది ఆయన? ఆయన ఒక తెగ నాయకుడు, విశ్వాసుల్ని అంతమొందించాలని బయలుదేరిన యొక్క వ్యక్తి. ఏ విషయం ఆయన్ను మార్చింది? ప్రవక్త సల్లల్లాహు వారి ప్రవర్తన. కనుక సాక్ష్యవచనం పలికి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఆయన సందర్భంగా చెప్పిన మాట ఏమిటంటే, యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వల్లాహి మా కాన అలల్ అర్ది వజ్హున్ అబ్గద ఇలయ్య మిన్ వజ్హి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూప్రపంచంలో మీ ముఖం కన్నా అసహ్యకరమైన ముఖం అనేది నా దగ్గర ఎవరిది ఉండేది కాదు. అంతగా నేను మిమ్మల్ని ద్వేషించాను, అసహించుకున్నాను, మిమ్మల్ని ఓ శత్రువుగా చూశాను. అయితే ఇప్పుడు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఫఖద్ అస్బహ వజ్హుక్ అహబ్బల్ వుజూహి కుల్లిహా ఇలై, భూప్రపంచంలో గల సమస్త ముఖాల్లో ఇప్పుడు మీ ముఖం కన్నా, మీ ముఖారవిందం కన్నా ఇష్టమైన మరో ముఖం నా దగ్గర లేనియలేదు. సుబ్హానల్లాహ్. అభిమాన సోదరులారా, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తన. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండేవారు, ఎలాంటి నైతికత కలిగి ఉండేవారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇన్నమా బుఇస్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాఖ్, మరో చోట మహాసినల్ అఖ్లాఖ్ అని ఆయన సెలవిచ్చారు. అంటే నిశ్చయంగా నేను నైతిక ప్రమాణాల పరిపూర్తి కోసం అనేది పంపబడ్డాను. కనుక ప్రతి నైతిక విధానం ఏదైతే ఆయన మనకు నేర్పించి వెళ్ళారో పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, అందమైనది, సౌందర్యమైనది, సుమనోహరమైనది. కాబట్టి మన ప్రవర్తనను సైతం మనం ఆయన ప్రవర్తన మార్చుకోవాల్సిన, మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ అపోహలైతే, ఏ అపార్థాలైతే ఇస్లాం చుట్టూ అనేది కారు మేఘాల్లా కమ్ముకుని ఉన్నాయో, వాటిలో అధిక శాతం ముస్లింల యొక్క దుర్వర్తన, దుష్ప్రవర్తనే కారణం అన్న విషయాన్ని కూడా, ఈ నిజాన్ని కూడా, ఇది గరళమైన విషయమైన, మనం నమ్మాలి, అలాగే దీన్ని మింగాలి. ఈ విషయాన్ని మనం సమాజం నుండి తొలగించి అద్భుతమైన ప్రవర్తనతోటి అమృత జల్లు కురిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ, అలాగే ఇస్లాం ధర్మం మానవాళి పాలిట అమృతమే కానీ విషం కాదు అన్న యొక్క సందేశాన్ని కూడా మానవాళి వరకు చేరవేస్తాన నమ్మకంతో నా మాటను నేను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా మంచిని ఆదేశించి ఆచరించి దానికి అనుగుణంగా జీవించి ఈ లోకాన్ని వీడే యొక్క సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. జాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.